ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పిక్సార్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొలేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి గ్రిడ్, ఫ్రీ స్టైల్, ఫ్రేమ్ అనే 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్లో గ్రిడ్ మీద క్లిక్ చేయండి. గ్రిడ్ మీద క్లిక్ చేయడం మన ఫోన్లో ఉన్న గ్యాలరీ ఫొటోస్ అన్నీ కనబడతాయి. ఇందులో కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మన ఫోటో సెలెక్ట్ చేసింది మనకి పైన ప్రివ్యూ కనబడుద్ది. చూడండి, 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ యారో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. కింద మనకి ఎఫ్బి అనే ఒక ఆప్షన్ కనబడుద్ది. ఎఫ్బి ఎందుకంటే మన ఫేస్బుక్లో కవర్ పేజీ క్రియేట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్తో పాటు సెట్ చేసి ఉంటాయి. ఎఫ్బి మీద క్లిక్ చేయడం ఇవన్నీ మనకి ఫేస్బుక్ కవర్ పేజ్ స్టైల్స్. మనం 3 ఇమేజెస్ తీసుకుంటే ఈ స్టైల్ వచ్చింది, అలాగే 2 ఇమేజెస్ ఇక్కడ, ఇంకా మనం ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మనకి కవర్ పేజెస్. చూడండి, ఈ కవర్ పేజ్ తీసుకుందాం. ఇక్కడ నాకు ఇంకో ఫోటో యాడ్ అవ్వాలి కదా, ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫోటో క్లిక్ చేయడం పైన మనకి యాడ్ అనే ఆప్షన్ వచ్చింది, యాడ్ మీద క్లిక్ చేయండి. మనకి 4 ఫొటోస్ అయితే యాడ్ అయినాయి. నాకు ఈ చివరున్న ఫోటో వచ్చేటప్పటికి నాకు ఇటు సైడ్ రావాలి, దానికోసం ఇక్కడ ఇలా క్లిక్ చేసి మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చండి. మనం డ్రాగ్ చేసి దేని మీద వదిలితే ఆ ఫోటో అన్నది అక్కడ సెట్ అయిపోద్ది. అలాగే నాకు ఇటు సైడ్కి రొటేట్ అవ్వాలి, ఇక్కడ మనకి ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇది ఫ్లిప్ అవుద్ది. మళ్ళీ ఫ్లిప్ మీద నొక్కేమంటే మళ్ళీ రివర్స్ వచ్చింది. కింద ఎఫర్ట్స్ మనకు తెలిసిందే కదా, మనం ఒకవేళ ఆ ఫోటోకి ఎఫర్ట్స్ ఇవ్వాలంటే ఎఫర్ట్స్ మీద క్లిక్ చేస్తాం. చూడండి, కింద మనకి ఇవన్నీ ఎఫర్ట్సే కదా. ఎఫెక్ట్ అప్లై చేసి పైన మనకి రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇది మళ్ళీ నాకు ఇటు కావాలంటే డ్రాగ్ చేసి ఇటు వదిలే ఉంటే ఫోటో అన్నది ఇటు సెట్ అయిపోద్ది. అలాగే నాకు ఈ ఫోటో రొటేట్ అవ్వాలంటే ఫ్లిప్ అంటాం, ఇటు సైడ్ రొటేట్ అవుద్ది. ఒకవేళ నాకు ఈ ఫోటో ఈ ప్లేస్లో వద్దు, నాకు ఇంకో ఫోటో కావాలి అంటే ఇక్కడ మనకి డిలేట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిలేట్ మీద నొక్కే ఉంటే మనకి డిలేట్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తాం, ఇంకో ఫోటో అన్నది యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ ఫోటో యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ ఉన్న ఫోటో నాకు కొంచెం సైజ్ పెరగాలనుకోండి. మనం 2 ఫింగర్స్ తో డ్రాగ్ చేసామంటే మన ఫోటో సైజ్ పెరుగుద్ది, 2 ఫింగర్స్ తో కిందకి డ్రాగ్ చేసామంటే మనకి సైజ్ తగ్గుద్ది. చూసారు కదా. అలాగే మనం 1 ఫింగర్ తో పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కొంచెం పైకి కావాలన్నా ఇలా మనం పొజిషన్ అనేది చేంజ్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ దాకా మనం ఫేస్బుక్ కవర్ పేజ్ కి సెట్ చేసాం. మనకి ఇంకా దీనికి బార్డర్లు కానీ, బార్డర్ కలర్ కానీ, అలాగే మనం బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా సెట్ చేసుకోవచ్చండి. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, బార్డర్, కలర్, బ్యాక్గ్రౌండ్. మనం అలాగే లేఅవుట్ మార్చాలన్నా ఇక్కడ క్లిక్ చేసామంటే లేఅవుట్ అనేది మనకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ ఇక్కడ మనం లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం బార్డర్ పెంచుదాం. దానికోసం ఈ బ్లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసి కింద మనకి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మీద క్లిక్ చేయండి. నాకు బార్డర్ అమౌంట్ వచ్చేటప్పటికి చూడండి 20 ఇచ్చారు. నాకు రేడియస్ కూడా పెరగాలి, రేడియస్ క్లిక్ చేసామంటే మనకి రౌండ్ వచ్చిందండి. చూసారు కదా. ఇప్పుడు మనం ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఒకవేళ లేఅవుట్ చేంజ్ చేసుకోవాలన్నా మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి నచ్చిన లేఅవుట్ అనేది చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకుందాం. చూడండి, బార్డర్లో నాకు రేడియస్ ఎంత అవసరం లేదు, రేడియస్ కొంచెం పెంచుకుందాం. నెక్స్ట్ నాకు కలర్, కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి. లేదు, నీ ఒక బ్యాక్గ్రౌండ్ యూస్ చేద్దాం అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది యూస్ చేయొచ్చు. చూడండి, నేను వచ్చేటప్పటికి లేదు, నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫోటో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఒక ఇమేజ్ తీసుకోండి. చూసారు కదా, ఇమేజ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోద్ది. లేదు, నాకు లేఅవుట్ నచ్చలేదు అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ మనం లేఅవుట్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఓకే, నాకు ఇంతవరకు సరిపోద్ది. ఇది నాకు ఫేస్బుక్ కవర్ పేజీ కింద సెట్ చేసుకోవాలి అంటే చూడండి పైన మనకి యారో సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి.
నెక్స్ట్ మళ్ళీ యారో సింబల్ ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేయండి. మనకి గ్యాలరీ ఉంటది కదా, ఈ గ్యాలరీ మీద క్లిక్ చేసా ఉంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. అలాగే మనం ఒకవేళ షేర్ చేయాలంటే ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్. ఇప్పుడు ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోని మనం ఫేస్బుక్ కవర్ పేజ్ కింద సెట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం కవర్ పేజ్ చేంజ్ చేసుకుందాం. పైన మనకి అప్డేట్ కవర్ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫోటో, నేను ఆల్రెడీ ఈ ఫోటో అన్నది నేను సిస్టంలో సేవ్ చేసుకున్నానండి, దానికోసం ఇక్కడ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి నాకు ఫోటో వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది, డెస్క్టాప్ చూడండి ఈ కవర్ పేజ్ కదా, సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. చూడండి మనకి ఇక్కడ డ్రాగ్ టు రీపొజిషన్, ఒకవేళ మనకి సైజ్ పెరిగినా తగ్గినా ఇది మనం యూస్ చేసుకుంటాం. చూడండి మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఎందుకంటే మనకి పిక్సార్ట్లో హెప్బీ కవర్ పేజ్ అన్నది పర్ఫెక్ట్ సైజెస్తో ఇచ్చారు, దానికోసం మనకి ఇక్కడ యూజ్ లేదు. ఇక్కడ మనకి సేవ్ చేంజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ పిక్సార్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.